నిన్న 14.2 పబ్లిక్ బీటా వర్షన్ రిలీజ్ అయింది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే 14.1 రాకుండా డైరెక్ట్గా 14.2 రిలీజ్ చేశారు. మేబీ 14.1 అనేది ఐఫోన్ 12 వచ్చాక రిలీజ్ అవ్వచ్చు, అది కూడా ఓన్లీ ఐఫోన్ 12కే రావచ్చు. ఈ 14.2 బీటా కూడా 10R కి 11కి ఇవ్వలేదు. నార్మల్గా అయితే ఐఓఎస్ 14 బీటాస్ అన్ని కూడా 6S నుంచి అబౌవ్ ఏ ఫోన్స్కి అయినా సరే అవైలబిలిటీ ఉండేది, కానీ 10R కి కానీ 11 కానీ రెండింటికి అయితే ఇవ్వలేదు. మళ్ళీ రావచ్చేమో బీటా కూడా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఒకటే ఐఫోన్ ఉంటే మాత్రం బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు, ఎందుకంటే ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, మీరు ఇబ్బంది పడవచ్చు. మీ దగ్గర రెండు ఫోన్స్ ఉంటే ఒక ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 14.2 పబ్లిక్ బీటా వర్షన్స్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఫోన్ 10R కి 11కి బీటా అవ్వలేదు కాబట్టి నా ఐఫోన్ ఎస్ఈ 2020లో ఇన్స్టాల్ చేశాను. సో బిల్ నెంబర్ వచ్చేసరికి మనకి 18B5052H అని ఉంది. హెచ్ ఉంది కాబట్టి మనకి చాలా బీటా వర్షన్స్ రావచ్చు ఫైనల్ వర్షన్ రిలీజ్ అయ్యే ముందు. అలానే మోడెమ్ ఫర్మ్వేర్ అప్డేట్ కూడా వచ్చింది. 2.00.01 ఉండేది, 2.01.01 అయింది. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే ఫిక్స్ అవ్వచ్చు. వాచ్ ఐకాన్ గమనిస్తే ఓల్డ్ వర్షన్లో అయితే ఇక్కడ బ్యాండ్కి బక్లో ఉన్నట్టు కనపడుతుంది, కానీ రీసెంట్గా సోలో లూప్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి వాచ్ యాప్లో సోలో లూప్ కనపడుతుంది. ఇది మైనర్ డిఫరెన్స్ అంతే. ఇలా ఫీచర్స్ విషయానికి వస్తే యాపిల్ మ్యూజిక్లో కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి. ఏదైనా సాంగ్ ప్లే చేస్తుంటే మన కంట్రోల్ సెంటర్లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఐకాన్స్ కనపడతాయి కదా, 14.2లో ఈ కంట్రోల్ సెంటర్లో మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే లార్జ్ ఐకాన్ కనపడుతుంది. అదే మన ఓల్డర్ వర్షన్లో చూస్తే సో చిన్న ఐకాన్ కనపడుతుంది. అలానే ఆల్బమ్ కవర్ కూడా చాలా పెద్దగా ఉంది. మనం ఇంకోటి గమనిస్తే ఇక్కడ ఓన్లీ ఎలాప్స్ టైం కనపడుతుంది. ఇక్కడ చూస్తే మన ఎలాప్స్ టైం ప్లస్ ఇంకా ఎంత టైం ఉందంటే రిమైనింగ్ టైం కూడా చూపిస్తుంది. ఈ కంట్రోల్స్ అనేవి ఇందులో లేవు, ఇందులో కంట్రోల్స్ అనేవి అడిషనల్గా యాడ్ చేశారు. ఐఓఎస్ 14లో సౌండ్ రికగ్నిషన్ అనే ఫీచర్ యాడ్ అయింది మన అందరికీ తెలుసు. 14.2లో మ్యూజిక్ రికగ్నిషన్ ఫీచర్ యాడ్ చేశారు. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి కంట్రోల్ సెంటర్లోకి వెళ్తే ఇక్కడ మ్యూజిక్ రికగ్నిషన్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేస్తే కంట్రోల్ సెంటర్లో యాడ్ అవుతుంది. మన కంట్రోల్ సెంటర్లో యాక్సెస్ చేస్తే ఇక్కడ కనపడుతుంది చూడండి, యాక్చువల్గా షజామ్. యాక్చువల్గా యాప్ పేరు షజామ్, దీన్ని యాపిల్ 2 ఇయర్స్ క్రితం అక్వైర్ చేసింది. ఇది సాంగ్ ప్లే అవుతుంటే ఈ యాప్ రికగ్నైజ్ చేసి ఆ సాంగ్ ఏ ఆల్బమ్ లేదనేది చూపిస్తుంది అన్నమాట. దీని మీద ట్యాప్ చేస్తే సాంగ్ని రికగ్నైజ్ చేస్తుంది. చూసారు కదా ఈ సాంగ్ రికగ్నైజ్ చేస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే షజామ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. కావాలంటే లిసన్ ఆన్ యాపిల్ మ్యూజిక్ అని మనం చూస్ చేసుకోవచ్చు. అలానే 14.2లో వచ్చిన ఇంకో యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మన సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి కంట్రోల్ సెంటర్లోకి వచ్చామంటే ఇక్కడ మ్యాగ్నిఫైర్ అని ఉంటుంది, మీరు యాడ్ చేసుకోకపోతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ సెంటర్లోకి వెళ్తే ఇక్కడ మ్యాగ్నిఫైర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే యాక్చువల్గా మనం జూమ్ చేయడానికి అనమాట. ఈ ఫీచర్ అప్పటి నుంచే ఉంది ఐఫోన్లో, కానీ 14లో ఐఓఎస్ 14లో అయితే కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేశారు, కాంట్రాస్ట్ అని, బ్రైట్నెస్ అని, టార్చ్ లైట్. కానీ 14.2లో ఇక్కడ ఇంకో ఫీచర్ యాడ్ చేశారు, ఇది కనపడకపోతే మీరు సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే పీపుల్ డిటెక్షన్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఆన్ చేసిన తర్వాత మనం ఎవరైనా పర్సన్స్ మీద మనం ఎట్లా ఫోకస్ చేసామంటే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారని చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిస్తుంది వాళ్ళకి మనకి. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు మనకనే చూపిస్తుంది. రికార్డ్ చేశాను చూడండి, మీరు మనిషి మీద ఫోకస్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉన్నారని చూపిస్తుంది. మూవ్ అయ్యామంటే డిస్టెన్స్ కూడా అప్డేట్ అవుతుంది, 1.5 మీటర్స్ దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇవి ఐఓఎస్ 14.2లో ఉన్న మేజర్ చేంజెస్ కానీ ఫీచర్స్ కానీ. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఒకటే ఫోన్ ఉంటే మాత్రం బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇబ్బంది పడద్దు. తొందరలో ఇది ఫైనల్ రిలీజ్ కూడా రావచ్చు, మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ కావచ్చు, కానీ అక్టోబర్లో వస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.